మేడిగడ్డ చూడండి ఎట్లుందో కథ మేడిగడ్డ బ్యారేజీ ఖాళీ 10 టిఎన్సీల నీళ్లు కిందకి విడుదల కొంగిన పిల్లర్లను పరిశీలించిన కేంద్ర బృందం పగుళ్ళ షాంపిల్స్ తర్వాత పిల్లర్ వద్ద మట్టి సేకరణ రిపేర్లకు 6 నెలలు పట్టే అవకాశం ఉందంట చూడండి ఎట్లుందో కథ ఏది 10 టిఎన్సీలు ఒక టిఎన్సీకి ఒకవేళ 10000 ఎకరాలు వారుతుంది అనుకున్నా గాని లక్ష ఎకరాలకు సాగయ్యేటువంటి నీళ్లు ఏమైతే ఉంటాయో నీళ్ళని గంగల కలిపేసి రొటీన వదిలేసినట గాడికి వచ్చింది కథ మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ లోని పిల్లర్లను మంగళవారం అనిల్ జైన్ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర జలసంఘం కమిటీ పరిశీలించింది నిచ్చెన వేసుకొని మరీ కిందకి దిగిన అధికారులు దెబ్బతిన్న పిల్లర్లను పరిశీలించారు సుమారు 2 గంటల పాటు బ్యారేజీ వద్ద ఎంక్వైరీ చేశారు రాష్ట్ర ఇరిగేషన్ అండ్ ఎల్ఎన్టి కంపెనీ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు కాగా మేడిగడ్డ బ్యారేజీ ఖాళీ అయింది అయితే 10 టిఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు దీంతో కాళేశ్వరం వాటర్ లిఫ్టింగ్ బంద్ అయ్యింది ఇక వాటర్ లిఫ్టింగ్ కూడా బంద్ అయిపోయిందట దెబ్బతిన్న బ్యారేజీ పిల్లర్స్ రిపేర్ అయ్యేంత వరకు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కాళేశ్వరం మోటార్ నిలిపివేస్తున్నట్లు తెలిసింది ఇక సుమారు 6 నెలల పాటు రిపేర్స్ వర్క్ జరుగుతాయట ఇక చూడండి గిట్టున్నది కథ ఇగో ఈ మేడిగడ్డ పిల్లర్ నంబర్ 20 వద్ద ఏర్పడిన పగుళ్ళు చూసావా మొత్తం మలిగిపోయింది కథ అంతా ఇగో ఇట్లున్నది కథ వీళ్ళది ఇవాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఓ కార్యక్రమం పెట్టుకున్నాడు అంటే పొన్నం ప్రభాకర్ తో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక భారీ కార్యక్రమాన్ని తీసుకున్నారు వాళ్ళు అంటే కాళేశ్వరం చలో కాళేశ్వరం అనే కార్యక్రమం తీసుకున్నారు ఒక్కసారి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ మేడిగడ్డ బ్యారేజ్ గురించి అంటే ఇప్పుడు నిజంగా నిన్న రజని అన్న అంటే చాలా అద్భుతంగా చెప్పిండు అంటే నిజంగా ఏం జరుగుతా ఉంది చుట్టుపక్కల గ్రామాలు ఎట్లున్నాయి తర్వాత అక్కడ బొగ్గును ఎట్లా తీసుకుపోయినరు ఎట్లా నాశనం చేసినరు దానిపైన రజని అన్న ఒకసారి తీసుకుందాం అన్న గుడ్ మార్నింగ్ అన్న ఏందన్న పరిస్థితి ఏంది మేడిగడ్డ పరిస్థితి ఏంది 10 టీఎంసీలు కథం చేసినట్టుగా నీళ్ళని కిందికి వదిలిపెట్టారు అది 6 నెలలు పడుతుంది అని అంటున్నారు సో ఒక చుక్క నీరు ఉండడం యాక్చువల్గా ఏంటంటే మేడిగడ్డకు ఇంకా నీటి ప్రవాహం కొనసాగుతుంటది కొన్న మేడిగడ్డ కానీ కాదు గోదావరి పరివాహక ప్రాంతంలో జనరల్ గా జనవరి వరకు కూడా నీటి ప్రవాహం ఉంటది అయితే నీటి నిల్వలు ఉండాలి ఇప్పుడు మన కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఒక మోటార్ నడవాలంటే ఆ పంప్ హౌస్ కు నీళ్లు సరిపడ నిల్వలు ఉన్నప్పుడు మాత్రమే కన్నెపల్లి పంప్ హౌస్ అనేది నడవడం స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ఎక్కడైతే పిల్లలు కుంగినాయో కుంగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ వద్దనే వీళ్ళు మొత్తం గేట్లను ఓపెన్ చేసిన నేపథ్యంలో నీళ్ళని కూడా పూర్తిగా కిందికి వదిలేసారు వచ్చిన వరదలు వచ్చినట్టు పంపించేస్తా ఉన్నారు కాబట్టి సో ఈ ఏడాదికి మనకు ఖచ్చితంగా కాళేశ్వరం అదే విధంగా కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఒకటైతే రెండోది నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి కుంగుబాటు ఏదైతే ఉన్నదో ఇంకొక నిన్న మనకున్న సమాచారం మేరకు మరొక 2 ఫీట్ల మేర కుంగింది సో నిన్న కూడా ఈ ఈ పిల్లలు ఎందుకు కుంగుతున్నాయి ఏంది అనేది కేంద్ర జలశక్తికి సంబంధించిన అధికారులు కూడా నిన్న అక్కడ పర్యటించారు 2 గంటల పాటు వాళ్ళ పర్యటన కొనసాగింది ఈ 2 గంటల పాటు వాళ్ళకు హెచ్చరిక ఏంటంటే ఇక్కడ మళ్ళీ వాళ్ళని కూడా అనుమానించాల్సిన అంశం ఏంటంటే సరే వాళ్ళ రిపోర్ట్ ఎట్లుంటది నివేదిక ఎట్లుంటది అని తర్వాత విషయం కానీ వాళ్ళతో పాటు ఉన్నది కంప్లీట్ కూడా ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ అధికారులు అదేవిధంగా ఈఎస్సి వెంకటేశ్వరతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారుల బృందమే ఎవరైతే ఈ ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో తప్పులు చేశారు లేదా లక్షల కోట్ల ప్రజల డబ్బులు దుర్వినియోగం చేయడానికి కారణమైనటువంటి అధికారుల బృందమే నిన్న ఆ కేంద్ర జలశక్తి అధికారుల బృందంతో పాటుగా కూడా ఉన్నారు సో మహారాష్ట్ర వైపు నుంచి కూడా భారీగా పోలీస్ బలగాలు ఉన్నాయి తెలంగాణ వైపు నుంచి బలగాలు ఉన్నాయి సరే బలగాలు ఉంటాయి పోలీసులు ఉంటారు ఈఎన్సి బృందం మరి వాళ్ళైతే శాంపిల్స్ సేకరించారు ఆ కుంగినటువంటి ప్రాంతంలో కొంత మట్టిని సేకరించినట్టుగా తెలుస్తుంది సో కుంగడానికి వాళ్ళ కారణాలు ఏంటని సో ఇవన్నీ అంశాలు ఇట్లా పక్కకు పెడితే సో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం అత్యంత జాగ్రత్తగా ప్రయత్నం చేస్తుంది మనకు ఎందుకంటే నిన్న మాదేపూర్ పోలీస్ స్టేషన్ లో స్థానిక ఏఈతో ఒక పిటిషన్ ఇప్పించడం ఏఈ పిటిషన్ ఇచ్చిన వెంటనే పోలీసులు దానిపై ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కుట్ర కోణం కేసులో సో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే దీని ఎంత చూడాల్సి ఉంటుంది సుదర్శన అన్న మనం అంటే ఖచ్చితంగా ఇష్యూను డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా అధికారుల చేత ఈ పిటిషన్ ఇప్పించేసి కుట్ర కోణం అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు మొన్న ఒక సేమ్ కూడా అంటే ఇటువంటి కార్యక్రమం అంటే అసలు యాక్చువల్ గా అంటే ఈ ప్రాజెక్ట్ కాకుండా ఒక నిరుద్యోగి చచ్చిపోతే కూడా గిట్లనే చేసారు కదా
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఒక్క అంశమే కాదు, ప్రవళిక ఇష్యూ కావచ్చు, అట్లనే ఇప్పుడు మేడిగడ్డ ఇష్యూ కావచ్చు. సో అంత ముందు జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా మాకు సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుండి చాలా విజయవంతంగా చేయగలుగుతున్నారు. అందుకు అధికారులను కూడా బలిచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉన్నది. ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగానో, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు భావిస్తున్నట్టుగానో కుట్ర కోణం ఉంటే ఇటువైపు నుంచి కుట్ర జరిగింది, ఎవరు ఆ కుట్ర కారణం అయ్యారు, సో కుట్రలో ఎట్లా పాల్గొన్నారు ఏంటి అనే అంశాన్ని కూడా కొంచెం ప్రాథమికంగా వాళ్ళు నిర్ధారణ చేయాల్సి ఉంటది. సో ఎట్లా కుట్ర జరిగింది అన్నది ఇప్పటిదాకా వాళ్ళు పిటిషన్ వీళ్ళు అవకాశం ఏంది అది? అంటే ఒకవేళ కనుక కుట్ర జరిగితే ఒకటి ఉగ్రవాదుల దాడి జరగాలి లేదా తీవ్రవాదుల దాడి జరగాలి. సో ఉగ్రవాదులు తీవ్రవాదులు రెండు దాడులు జరగలేదు అని అంటే ఇక ప్రతిపక్షాలు దాడి చేయాలి. అయితే కాంగ్రెస్ లో బీజేపీ లో పోయి అక్కడ బాంబులు పెట్టి లేపాలి ప్రాజెక్టు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ చేయడం కోసం. లేదా టీనూస్ లో తిరుమల మల్లాల సంవత్సరం మనసులో పోయి బాంబులు పెట్టి లేపాలి. ఇంతే వాళ్ళు కుట్ర కోణం అంటే ఎవరు చేస్తారు కుట్ర? అయితేనేమో ఉగ్రవాదులు తీవ్రవాదులు లేదంటే ప్రతిపక్షాలు, ఇంతే కదా? అంతే అంతే. సో ఉగ్రవాదులు లేరు, తీవ్రవాదం తెలంగాణలో లేదని డీజీపీ మస్తు సార్లు ప్రకటించిండు, చాలా సార్లు డీజీపీ ఉన్నాడు. ఆ తెలంగాణ సరిహద్దుకు సంబంధించి ఒక 60-70 కిలోమీటర్లు అవుతల అంటే మహారాష్ట్ర కావచ్చు ఛత్తీస్గఢ్ బార్డర్ లో కూడా ఉగ్రవాదులు తీవ్రవాదులు లేరు, నక్సలైట్ లేరు. వాళ్ళంతా కూడా ఒక ప్రాంతానికే పరిమితం అయ్యారు, అది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ లో ఉన్నారు. సో మన దాటుకొని వచ్చేటువంటి అవకాశం లేదు. మేము పటిష్టమైన బందోబస్తు ఉన్నది, బ్రహ్మాండమైన నిఘా వ్యవస్థ ఉన్నదని చాలా సార్లు డీజీపీ ప్రకటించిన తర్వాత నీకు మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించి అక్కడ బాంబులు పెడతా ఉంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ నిఘా వ్యవస్థ గుడ్డి గాడిదల పనులు అయిందా అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఒకవేళ వాళ్ళ అన్నది నిజమైతే, లేదు మరి తీవ్రవాదులు లేదా పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళు ఒకవేళ భారతదేశంలోకి ఎంటర్ అయ్యి లేదా తెలంగాణలో మేల్గడ్డ బ్యారేజ్ మీద కుట్ర చేస్తే మరి భారతదేశంలో ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఏం పనిచేసినట్టు, తెలంగాణ నిఘా వ్యవస్థ ఏం పనిచేసినట్టు? కాబట్టి ఇదంతా కూడా చాలా క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ఇష్యూను డైవర్ట్ చేసే కుట్ర జరుగుతా ఉన్నది. మేడిగడ్డ కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజల పాలట ఒక గుదిబండగా మారింది. అసలు మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు కుంగింది అనే విషయం మనం టీన్యూస్ జనార్థి తెలంగాణ చాలా క్లారిటీగా చెప్పినాము. ఆ ఎక్కడైతే మీరు ఈ 20-21-19 ఈ కూలినటువంటి ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు బయటకు వచ్చినాయి, ఆ బొగ్గు నిక్షేపాలు ఫలానా వాళ్ళ చేనులో పోశారు. సో ఇవన్నీ ఆధారాలతో ఇచ్చినాము. బొగ్గు నిక్షేపాల పైన భారీ కట్టడాల నిర్మాణం అనేది సాధ్యం కాదు. సో ఇంకా దీని గురించి సవివరంగా చెప్పాలంటే వాళ్ళు ఏదైతే మనకు బ్లాస్టింగ్ వచ్చింది సౌండ్స్ వచ్చినాయని చెప్తా ఉన్నారో, అంటే నిన్న మనం వార్తను ప్లే చేసిన తర్వాత చాలా మంది నిపుణులు మనతో మాట్లాడుతూ చెప్పినటువంటి అంశం ఏంటంటే, సహజంగానే ఎక్కడైతే బొగ్గు నిక్షేపాలు ఉంటాయో బొగ్గు నిక్షేపాల కింద గ్యాస్ నిల్వలు కూడా ఉండే అవకాశం ఉంటది. సో గ్యాస్ నిల్వలు ఉన్నప్పుడు ఈ బొగ్గులో బొగ్గు ఏదైతే ఇప్పుడు బ్రిడ్జి మీద గానీ లేదా పిల్లర్ కింద వెయిట్ పడ్డప్పుడు ఆ బొగ్గు నిల్వలలో కదలిక వచ్చినప్పుడు కింద ఉన్నటువంటి అడుగు భాగం అంతా కూడా బొగ్గే కాబట్టి ఆ అడుగు భాగంలో కదలిక వచ్చినప్పుడు ఆ గ్యాస్ నిక్షేపాలు బయటకు వచ్చేసి బ్లాస్టింగ్ లాంటి సౌండ్ రావడం సహజంగా జరుగుతుంది. సో బొగ్గు కింద గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చు. సో గ్యాస్ నిక్షేపాలు ఉన్నటువంటి కారణం వల్ల ఈ పగుళ్ళు లేదా ఈ శబ్దాలు రావడానికి అవకాశం ఉంటుంది అనేది చాలా మంది నిపుణులు మనతో మాట్లాడుతున్నారు. అన్న ఒకవేళ ఇప్పుడు మైనింగ్ అధికారులను పంపించి నిజంగా అక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయంటే సర్వే చేసి తేలిపోతుంది కదా? 100% ఇప్పుడు మనం అదే సవాల్ చేస్తా ఉన్నాము. నిన్న మనం వార్తా కథను ప్రచురించిన తర్వాత దాన్ని ఖండించాలి. ఏదైతే మనం టిఎన్సి వెంకటేశ్వరలో లేకపోతే ఇరిగేషన్ అధికారులు ఏఈనో డిఈనో ఉండి లేదండి మేము ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న సందర్భంలో బొగ్గు ఇక్కడ బయటపడలేదు, అక్కడ వాళ్ళ ఎవరైతే సర్ది వాళ్ళ చేలలో ఈ బొగ్గులు పోయలేదు మేము, ఇదంతా కూడా ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారని మన వార్తను ఖండించాలి వాళ్ళు. సో మన వార్తను ఖండించలేదు అని అంటే చాలా క్లియర్ గా మనం పక్క ఆధారాలతో వార్త రాష్ట్రం ప్రూవ్ చేయడానికి కూడా మనం రెడీగా ఉన్నాము. సో కాబట్టి ఇక్కడ మనం జియోలజిస్ట్ అధికారులు వెళ్ళినా మీరు అన్నట్టు మైనింగ్ సంబంధించినటువంటి ఇంజనీర్లు వెళ్ళినా కూడా ఆ దేశంలోనే అత్యంత పేరు పొందినటువంటి మైనింగ్ ఇంజనీర్లు మన దగ్గర ఉన్నారు కదా. మైనింగ్ ఇంజనీర్లను వెళ్ళి నువ్వు పరిశీలించాలంటే ఆ బొగ్గు నిక్షేపాలు లేవా అని చెప్పి వాళ్ళు పరిశీలిస్తే క్లారిటీ కూడా చెప్పగలుగుతారు వాళ్ళు, ఖచ్చితంగా అసలు ఉన్నాయా లేవా అని తేల్చగలుగుతారు వాళ్ళు. సో 100% అక్కడ ఉన్నాయి, అందులో ఎటువంటి అనుమానాలు మనకు ఉన్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం. కాబట్టి సో ఇప్పుడు ఇదంతా కూడా టెక్నికల్ ఇష్యూలోకి పోకుండా ఇప్పుడు కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఎట్లా ఈ ఇష్యూ నుంచి బయటపడాలా, సో దీన్ని ఎల్ఎన్టీ సంస్థపై నెట్టాలా, ఎల్ఎన్టీ సంస్థ దీనికి కారణం అనే విషయాన్ని ప్రొజెక్ట్ చేయాలా. సో మేము రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎటువంటి తప్పులు జరగలేదు అనే విషయాన్ని తెలంగాణ సమాజం ముందు చూపెట్టాలా. సో ఆయన విజయం కోసం చాలా తాపత్రయపడుతున్నారు వాళ్ళు మనం ఈ విషయంలో. ఒకవేళ
సరే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్నదో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గొప్ప గొప్ప ఇంజనీర్లు చెప్తున్నటువంటి అంశం ప్రకారం కాళేశ్వరం గానీ మేడిగడ్డ గానీ అద్భుతంగా నిర్మించినారు వీళ్ళు. అది నిజమైన ఉగ్రవాద కోణమో కుట్ర కోణమో జరిగింది అనుకుంటే మరి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మించి ఒక 60 సంవత్సరాలు అయితే ఉన్నది, ఎందుకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇంత డామేజ్ జరుగుతలేదు తెలంగాణ కోసం ఆలోచించారా? అదే విధంగా ఎన్ఆర్ఎస్పీ నిర్మించి దాదాపు 4 దశాబ్దాలు అవుతా ఉన్నది, ఎల్లంపల్లి నిర్మించి 2 దశాబ్దాలు అవుతా ఉన్నది, ఎందుకు ఎల్లంపల్లికి నాగార్జున సాగర్ కు శ్రీశైలం ప్రాజెక్టు కు అదే విధంగా ఎస్ఆర్ఎస్పీకి ఈ అన్ని ప్రాజెక్టులకు జరిగినటువంటి ఇబ్బంది ఒక్క మేడిగడ్డ కాడ ఎందుకు జరుగుతుంది? ఒక్క కాళేశ్వరం సంబంధించిన కన్నపల్లి పంపదలు ఎందుకు కూలినాయి? ఎస్ ఎస్ తన రక్తపు రక్తపు బొట్టును కరగబెట్టి మెదడు ఖర్చు పెట్టింది ఆయన, మెదడు ఖర్చు పెట్టి కరగబెట్టినటువంటి ఇంజనీరు ఎందుకు చెప్పాలి? నాగార్జున సాగర్ కు 40-50 ఏళ్ళైనా నాగార్జున సాగర్ కు ఎందుకు డామేజ్ అయితే లేదు? శ్రీశైలం ఎందుకు అంత గట్టుకున్నది? కాకర నిర్మించిన ఈ ప్రాజెక్టు బ్యారేజ్ కి బ్యారేజ్ ఏమో మొత్తం ఎక్కడికక్కడ బ్యారేజ్లు కూలిపోతా ఉన్నాయి, పంప్ హౌజ్లు మునిగిపోతా ఉన్నాయి. మరి 130,000 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు రంగనాథ సాగర్ ఇవన్నీ పెట్టేసి ఓ వైపు ఇదేమో ఎక్కడికక్కడ పచ్చలు పచ్చలు లేచిపోతా ఉంటాయి, ప్రజలు నమ్ముతారంటారా ఇప్పుడు? ఇట్లా అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న అబద్ధాలని ప్రజలకు దండం పెట్టి చెప్పాలి మనం సుదర్శన్ అన్న విషయంలో దండం పెట్టి చెప్పాలి ప్రజల. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏంది అసలు ఏం జరిగింది తెలంగాణలో? నమ్ముతారన్న తెలియదా పబ్లిక్? తెలియదా ఈ తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాలి. వాస్తవానికి కాళేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నప్పుడే మనం ఒత్తుకున్నాం, ఓ నాయన ఇది ఈ నీళ్ళ కోసం కడుతున్న ప్రాజెక్ట్ కాదురా నాయన, ఒకవేళ నీళ్లు వచ్చినా కూడా ఆ సిద్దిపేటకో గజ్వేలుకో సిరిసిల్లకో తీసుకపోయే కుట్రరా నాయన, ఇది తెలంగాణ సమాజానికి కరికొచ్చే ప్రాజెక్ట్ కాదురో నాయన అని మొర్రో మొర్ర అని మొత్తుకుంటే ఎవరు కూడా ప్రజలందరూ కూడా అసలు ఎవరు వినే పరిస్థితులు లేరు. అరే ఇంత గొప్ప ఇంజనీర్ గొప్ప ప్రాజెక్ట్ కడతా ఉంటే ఈ తిమ్మర మల్లన్న కేడ పని లేదు, ఈ రజనీకాంత్ కేడ పని లేదు, వీళ్ళు ఇద్దరే ముత్తుకుంటారు అని చెప్పేసి అని మనల్ని ఒక రకంగా ఏంటంటే అవహేళన చేసినట్టు చూసారు. సో ఎప్పుడు కూడా అందుకని ఒక సామెత ఉంటది, నిజం మేల్కొని లేవలో అబద్ధం మొత్తం ప్రపంచం అంతా చుట్టేస్తారు. సో అట్లా జరిగిపోయింది 2018 ఎన్నికలు. సరే ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రజలు ఎటువైపు నిర్ణయం తీసుకుంటారు విషయం, సరే ఎన్నికలు రాజకీయాలు ఎట్లనున్నాయి సరే ప్రజలు ఏమన్నా ఆలోచించని కాక, కానీ ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి అంశంలో ఎందుకు ఇది జరిగింది ఈ అనేటువంటి అంశంలో ఇప్పుడు కనీసం మరి ప్రాథమికంగా తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఆ బ్యారేజ్ నిర్మాణంలో పాల్గొన్నటువంటి అధికారులు ప్రాథమికంగా ఇది జరిగి ఉంటుంది అనే విషయాన్ని ఎందుకు ఎక్స్పోజ్ చేస్తలేరు? చూసారు కదా, ఒక అది పరిస్థితి మొత్తం మీద. ఇప్పటి వరకు కాక దాని గురించి క్లారిటీ ఇస్తలేడు, తర్వాత ఇంకో ఏం చెప్తలేడంటే దాన్ని అర్థం చేసుకోవాలి మనం. అర్థం చేసుకోకపోతే ఇంకా నష్టమే జరుగుతుంది, కష్టమే అవుతుంది. ఇది మేడిగడ్డ కథ ఇట్లున్నది. మేడిగడ్డ ఘటనపై కేసు నమోదు, పిల్లర్లు కుంగడంలో విద్రోహ చర్య ఉందని ఫిర్యాదు చేసిన ఏ చూసిన వైగా ఏ అంటాడు ఇట్లా కథ చేసిండు. మహాదేవ్పూర్ పిఎస్లో ఈ నెల 22న ఎఫ్ఐఆర్ విచారణ జరుపుతున్నామన్న భూపాలపల్లి ఎస్పీ ఇరిగేషన్ శాఖ అభ్యర్థన మేరకు అంతర్రాష్ట్ర రాకపోకలు బంద్ చేసిండ్రు. కథ గిట్ల వచ్చింది. కథ మొత్తం మీద ఏంటంటే ప్రకృతి డెఫినెట్గా చూస్తుంది, ఎందుకనంటే ప్రకృతి అనేది ఉట్టి ఊకోదు కదా. అంటే ఇప్పుడు ఏం జిమిక్కులు చేసేసి మొత్తం మోసం చేసేస్తున్నా, ప్రజలందరూ నాగం చేస్తున్నా ఇట్లా అని చెప్పేసి అనుకుంటే ప్రకృతి మాత్రం తన ప్రతాపం తనను చూపిస్తుంది.